Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గమనిస్తున్నారు సార్, ప్రతి వ్యవహారాన్ని గమనిస్తున్నారు. నిన్న మీరు చేసిన చేష్టలు గమనిస్తున్నారు. శాసనసభ అసెంబ్లీ ఇస్ ఎ మిర్రర్, అసెంబ్లీ ఇస్ ఎ మిర్రర్. ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తామో బయటికి అలాగే కనబడుతుంది. అద్దం ముందు నిలబడినట్టుగా శాసనసభలో నిలబడితే కాబట్టి మీరు కూర్చోండి. మీకు ఛాన్స్ ఇవ్వలేదు, మీకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇది అసెంబ్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్ ఈజ్ అసెంబ్లీ. అసెంబ్లీలోనా మనం నిలబడితే మిర్రర్ ముందు నిలబడినట్టుగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా మనం. కాబట్టి మేము ఎవరున్నారో లేదో తెలుస్తుంది. అది తప్పనిసరిగా కూర్చో. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇచ్చి పుచ్చుకోవడమే ఉండాలంటున్నాను నేను. ఇచ్చి పుచ్చు ఏంటి ఆపరాత్ర గురించి మాట్లాడతారంటి ఏంటి మాట్లాడతాం జాగ్రత్త. ఏం చదివిస్తున్నారా, ఏం చదివిస్తున్నారా? మీ ఈ ఉరుత ఊపులకి పిల్లి సంప్రదానికి భయపడ్డాం. మీ ఉరుత ఊపులకి పిల్లి సంప్రదానికి భయపడ్డాం. ఏమనుకుంటున్నారు మీరు? ఏ ఎలాపీ అయితే ఏంటట సోవాట్ అగట్టుగా మాట్లాడండి సార్. మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు బా మీరు ఏంటట మా వేలుపెట్టి వార్నింగ్ ఇస్తారంటే నీ ఉరుత ఊపులకి పిల్లి సంప్రదానికి భయపడం. ఏమనుకుంటున్నావు నువ్వు? పోడియంలో తెలిస్తావు. జాగ్రత్త కూర్చోండి. మీకు ఇష్టం ఉండదు కదా. మేమేమి ఇవ్వడం లేదు. ఏం మాట్లాడతారు ఆయన ఈ బెదిరింపులు కావాలి బెదిరిపోరు. ఏ ఈ బెదిరింపులు కావాలి బెదిరిపోరు. ఈ బెదిరింపులు కావాలి బెదిరిపోరు. మీ పిల్లి చప్పుడు అవుతానికి ఉరత ఊపులకి బెదిరిపోరు. ఏంటట మీరు ఏది లేకుండా వేసుకో చెప్పండి. ఇలా ఏళ్ళు పెట్టి బెదిరించడము, పేపర్ ఇలా మీ మీదకి ఇచ్చిరేయటము ఏం మెసేజ్ సార్? ఇది సభా సాంప్రదాయం అనుకోండి తెలుసుకోవాలి సార్. సభా సాంప్రదాయాల్లో మెజారిటీ ప్రకారం అవకాశం వస్తుంది. ఒక సభ్యులను మాట్లాడిన తర్వాత రూలింగ్ సార్, రూలింగ్ పార్టీ నుంచి ఇవ్వాలి కదా సార్ మెంబర్ కి. మా మెజారిటీ ఈక్వేషన్ చూసుకోవాలి కదా సార్. అన్ని తెలిసి కూడా ఆ దౌర్జన్య వ్యవహారం ఏం సార్? సార్ ఫస్ట్ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ ఇచ్చినాక సభ్యులు మాట్లాడుతున్నారు. సభ్యులు మాట్లాడి మేము మూడు సార్లు ఇచ్చాము, ఒక పేరు ఇచ్చారు సార్. అవును సార్. సార్ స్పీకర్ సార్, అవును సార్, రెవెన్యూ మంత్రి గారు, హౌస్ హెడ్స్ ఉన్నాయి, అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు, మున్సిపాలిటీ టిక్ సంబంధించి ఆ ముగ్గురు తర్వాత సార్ స్పీకర్ గారు నిన్న వివరించినట్టు తీరే చాలా దురదృష్టకరం. ఈ రోజు మీ పైనే సౌమ్యమైనటువంటి మీ పైన వివరిస్తున్నటువంటి తీరు చెప్పండి. అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం, అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం గమనించారు. అధ్యక్ష నిజంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క విషయం గమనించారు. అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష నేను న్యూట్రల్ గా ఉన్నాను, పాజిటివ్ ఉన్నాను. ఈరోజు టాపిక్ ఇంతమందికి ఎన్ని అవకాశాలు ఇచ్చాము? మీరు ఇంతవరకు మాట్లాడారు. ఆయన ఎలవతి గారికి ఇష్టమంటున్నాను కదా, ఇవ్వడం కదే. ఏంటట చెప్పండి అధ్యక్ష. ఈరోజు ఒక్క విషయం గమనించాను అధ్యక్ష. ఈరోజు టాపిక్ ఇక్కడ డిస్కషన్, షార్ట్ డిస్కషన్ అన్నది హౌసింగ్ మీద, టిడ్కో మీద, హౌస్ రైట్స్ మీద, టిడ్కో మీద, రెండు సబ్జెక్టుల మీద ఈరోజు చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. హౌస్ రైట్స్ అండ్ టిడ్కో. సో హౌస్ రైట్స్కి సంబంధించి హౌసింగ్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు ఇద్దరు మాట్లాడారు.
సిడ్కోకు సంబంధించి మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ శాఖ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు ఆయన మాట్లాడారు. ముగ్గురు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. చర్చ స్టార్ట్ అవుతూనే ఫస్ట్ స్పీకర్ కూడా సరిగ్గా మాట్లాడక మునిపే అప్పుడే ఆయన మా ప్రసాద్ అంత అన్నాడు ఎగబడుతున్నాడు అని చెప్పి పేపర్లు ఇసిరేసి ఎగబడి మీ మీదికి ఇలా ఏదెత్తి చూపించి అసలు ఒక ప్రొసీజర్ అనేది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంది. టాకింగ్ అబౌట్ ఏం చేస్తారు ఇలా వార్నింగ్ రేట్ వార్నింగ్ రేట్ వార్నింగ్ చెప్తుందా స్టేట్ ఇలాగంటే ఎవరో అయిపోయి ఇక్కడ చూపించి వార్నింగ్ ఇస్తాడు బడుగు బలహీన వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ మరి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి శాసనసభాపతి గారైనటువంటి ఒక స్థానాన్ని వెనుకబడిన సామాజిక వర్గాల వారికి ఇస్తే మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి చేయి చూపించి మరి అనరాని మాటలు అంటూ బెదిరింపు ధోరణి దిగుతూ మరి వెనుకబడిన వర్గాల వారిని అణిచివేసే చర్యలకు దిగుతున్నటువంటి ఆయన మరి ఆయన మాటలు ఆయన చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆయన వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని మీ ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష వెనుకబడిన కులాలకు ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఈరోజు మరి శాసనసభలో జరుగుతున్న ఈ అంశాన్ని చూశారు అధ్యక్ష. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మరి వెనుకబడిన కులాలను ఇంతవరకు ఆయన ఓటు బ్యాంకుగా వాడుకున్నారు అధ్యక్ష. మరి ఆయన చేసింది ఏం అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి తన కేబినెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 60% స్థానం కల్పించి సముచితమైన స్థానం కల్పించి గౌరవిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక మరి కుమిలిపోతున్నాడు అధ్యక్ష. మరి ఆయన చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ చేష్టలకు ఈరోజు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పి తీరాలి అధ్యక్ష. చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన సామాజిక వర్గాలందరూ కూడా ఆయనకు తగిన రీతిలో రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు అధ్యక్ష. రాంబాబు గారు చెప్పండి అధ్యక్ష. సరే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు సీట్లో కూర్చున్నారు, వారందరూ కూడా వెనక సీట్లో కూర్చున్నారు, సంతోషం. అయితే అధ్యక్ష, దీనికి ముందు జరిగినటువంటి సంఘటన వారికన్నా కూడా మాకు ఇక్కడ ఉన్న వారికి చాలా దగ్గరగా కనిపిస్తుంది. వారు సడన్ గా లేచి చైర్ను ఉద్దేశించి వారు మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. బహుశా నాకు తెలిసి శాసనసభలో ఏ ప్రతిపక్ష నాయకులు కూడా ఈ విధంగా స్పీకర్ పట్ల వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవటం లేదు. సరే, 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, అది వాస్తవమే. దాన్ని కాదనడం, నిన్న జరిగిన సంఘటన చూశారు, జరగబోయే సంఘటనలు చూస్తారు, మీ ఫేసులో రోజు కనిపించేటటువంటి ఫ్రస్ట్రేషన్ కూడా చూస్తారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే మీరు ఆగండి, మధ్యలో క్రాస్ టాక్ నేను మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు వెళ్ళలోకి వెళ్ళకోకుండా ఒక్క నిమిషం చూస్తున్నారు. ఇంతవరకు ఈ అపోజిషన్ లీడర్ గా ఆయనే నిన్న చెప్పారండి అధ్యక్ష. ఏంటి, ఇంతవరకు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళలోకి వెళ్ళలేదు, నిన్నే వెళ్ళలోకి వెళ్ళాను అని. ఏమొచ్చింది నిన్న అంత ప్రమాదకరమైన సంఘటన ఏముంది? రైతులకి ఇంతకన్నా చాలా అన్యాయం జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దాన్ని ఫస్ట్ టైం ఆయనే దానికి ఆగనాలి. ఈ పక్కన ఈ రన్నింగ్ కామెంటరీ ఉందే, ఈ రన్నింగ్ కామెంటరీ సభలో చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. అదేదో ఆవు చేలో మేస్తే దూర గట్టును మేస్తుందని వీళ్ళు కూడా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. సభ జరగాలనే ఉద్దేశం ఏమీ లేదు. ఎవరైనా మాట్లాడుతుంటే అడ్డవడవడం, మీ దగ్గరికి రావడం, దడి కట్టడం, మీకు వేలు చూపించడం, సరే వారేదో చంద్రబాబు నాయుడు గారి కన్నా వయసులో చిన్నవారు, వాళ్ళు వేలు చూపించారు. ఈయనేంటండి, నాకు అర్థం కాదు, పెద్దవారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు,
రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత, అప్పుడప్పుడు అప్పుడప్పుడు కేంద్రంలో కూడా నేను చక్రాలు తిప్పాను అని చెప్తున్నటువంటి వాడు మిమ్మల్ని పట్టుకొని వ్యక్తిగతంగా మీ సంగతి చూస్తామనే ధోరణితో మాట్లాడేటటువంటి పరిస్థితి ఎందుకు చేస్తున్నారండి? ఇది ఏదైతే ఆర్ఎంపి మంత్రి గారు చెప్పారో ఇది చాలా అభ్యంతరకరం. ఇలాంటి సాంప్రదాయాలు ఈ శాసనసభలో కొనసాగడానికి వీల్లేదు. అలాంటి దుష్ట సాంప్రదాయాలకి ఈయనే మరి ముందుగా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నప్పుడు వారి దానికి తప్పేం లేదు.